మిగతా మతాలు మిగతా ధర్మాలు బాగుండాలని కోరుకునే వాళ్ళం. అన్నింటికి మించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది మనకి. ఒక పవన్ కళ్యాణం ఇంకొకళ్ళో ఒక జగన్ వచ్చి దీన్ని ఎవరు చేయలేరు. మీకు సర్వ హక్కులు ఉన్నాయి. నాలాంటోడు రేపొద్దున తప్పు చేస్తే మీకు కత్తి ఇస్తాను, తల నరికేయండి నాకు మీకు అన్ని మీకు తప్పు జరిగితే. ఇందాక చూశారు కదా జగన్ లాగా ఆ మూట వచ్చి తగిలింది, దాంట్లో ఏం పెట్టారో నాకు తెలియదు. జగన్ లాగా దానికి పెద్ద గంత కట్టుకుని డ్రామాలు ఏం చేయను, భరిస్తాను నేను. ఎన్నిసార్లు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకులు ఎన్నిసార్లు నా మీద రాళ్ళు వేశారు, ఈపులు పగిలిపోయాయి మా అందరికీ, అన్ని తట్టుకొని వచ్చాం రాజకీయాల్లోకి. ఇలాంటి రౌడీ మూకలకి ఈ తాటాకు చెప్పులకి అసలు బెదరం. అరే దశాబ్దంలో నుంచి ఒంటరిగా నడుపుతున్నాం పార్టీ, ఒక్కళ్ళమే ఉన్నాం, అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి ఉన్నాం. దేనికోసం అంటే మీ భవిష్యత్తు కోసం, ఆడపిల్లల రక్షణ కోసం. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఆ మహారాణి పరదాల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ మహారాణి నా మీద ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. ఆ మనిషి ఏదైనా మాట్లాడితే కడప కోర్టుకి వెళ్ళి మరి బాబాయ్ గురి గురించి మాట్లాడద్దు అంటారు. సరే నేను వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడను, వారి హత్య గురించి మాట్లాడను, కత్తిపొట్ల గురించి మాట్లాడను అని సభాముఖంగా నేను నేను తెలియజేసుకుంటున్నాను. జగ్గంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ కానీ చైర్మన్, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు అందరూ కూర్చొని నన్ను కాపుల చేత తిట్టిస్తారు. ఏ మిగతా కులాల చేత తిట్టించలేకపోయారు. నన్ను ఒక కాపుల చేత ఎందుకు తిట్టిస్తారు? నేను అన్ని కులాలని గుండెల్లో పెట్టుకునేవాడిని. అంటే మీరు నా అభిమానుల్లో పాయకిరావుపేటలో పోరాట యాత్ర అప్పుడు నా కోసం తోరణాలు కడతా ఇద్దరు బిడ్డలు చనిపోయారు. చనిపోయి వాళ్ళ ఇళ్ళకెళ్తే ఒక రూమ్ ఇల్లు, లోపలికి పోతే నేను అడిగాను నా అభిమానులు చనిపోయారని చెప్పి తలా ఒక నేను కొన్ని లక్షలు డబ్బులు ఇచ్చాను. బాధ కలిగింది. చూస్తే ఒకళ్ళు శెట్టిపల్లి కులానికి చెందిన అభిమాని, ఒకళ్ళు ఇంకొకళ్ళు రజక కులానికి చెందిన అభిమాని. అలాంటి నేను కులాలను దాటే మాట్లాడతాను. కాపు కులం కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నానంటే ఈ రోజున అన్ని కులాలతో పాటు కాపులకు అన్యాయం జరిగితే కాపుల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. కాపు సామాజిక వర్గానికి కూడా తెలియాలి కదా మీకు జరుగుతున్న అన్యాయం. కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి జగన్ 2,000 కోట్లు ఇస్తానని చెప్పి పెద్ద మన జగ్గంపూడి రాజా గారిని కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. కొత్త నిధులు విడుదల చేయడం పక్కన పెట్టండి, నిధులు కూడా మళ్లించేశారు. టైపిస్ట్ కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి కాపు కార్పొరేషన్ లో. కాపు రిజర్వేషన్ విషయంలో ద్రోహి ఎవరో మీరు ఒకసారి ఆలోచించండి. రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదని చెప్పాడు, సరే సంతోషం నువ్వు చేయలేకపోయావు. జగన్ కి చాలా గుండె ధైర్యం ఎక్కువ, జగన్ మెచ్చుకోవాలి. కాపులకి ససేమిర రిజర్వేషన్ ఇవ్వనంటే జగ్గంపూడి రాజా గారు అందరూ కూర్చోడానికి మద్దతు తెలిపారు. సో ఇక్కడ కులం లేదని మీ మనందరికీ అర్థమవుతుంది కదా. కాపు ఈబీసీ రిజర్వేషన్, కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆర్థిక పరంగా వెనుకబాటుతనం ఉంది కాబట్టి చదువుల నిమిత్తం కొన్ని ఇవ్వడానికి ఈబీసీ రిజర్వేషన్ కల్పించారు. దాంట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కనీసం ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ కల్పించారు 2014 నుంచి 2019 వరకు. వైఎస్ జగన్ వచ్చి ఈ రోజున రిజర్వేషన్ పక్కన పెట్టండి, అది వేరే విషయం, ఈబీసీ రిజర్వేషన్ కూడా తీశాడు. ఇంకా కాపు సామాజిక వర్గం, ఇంకా జగన్ వైపు నిలబడతాను, ఇంకా మనకి జగ్గంపూడి రాజా గారి పక్కన నిలబడతామంటే అది ఎంత రైటో రాంగో మీరే ఆలోచించుకొని ఓటేయండి జగన్. జీవీఎల్ గారు అడిగారు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ చట్టసభలో అడిగారు, పార్లమెంట్ లో అడిగారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ని విభజన రాష్ట్ర పరిధి
కేంద్ర పరిధి అంటే కేంద్రం ఒకటే చెప్పింది, అది రాష్ట్ర పరిధిలోనే వస్తుందని. అన్ని కులాలకి రిజర్వేషన్ ఉంది. ముఖ్యంగా దామాషా పద్ధతి ప్రకారమైనా సరే వెనకబడ్డ కాపులకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయాడో వైఎస్ జగన్ నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ప్రతి వైసీపీ కాపు ఎమ్మెల్యే, ఎందుకు మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కాపులకి మీరు ఎందుకు తీసేశారు? మీరు ఎందుకు నిలబడలేదు? ఎంతసేపు కాపు ఎమ్మెల్యేలు కాపు నాయకులు నన్ను తిట్టడం తప్ప కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు? మీరు ఏదైనా మాట్లాడితే నన్ను తిట్టడం తప్ప ఇంతకాలం నన్ను తిట్టి 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 అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు ఈ రోజున. ఇది నాకు ఎప్పుడో తెలుసు. వీళ్ళందరూ నా క్షేమాన్ని ఆకాంక్షించే మనుషులు కాదు నాకు తెలుసు. ఎలా ప్రూవ్ చేయాలి? పొగబెడితే అన్ని బయటకు వచ్చేసినాయి, వైసీపీ గుంపులో దూరిపోయారు అందరూ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఈ రోజున ఏ స్థాయికి వచ్చారంటే, పిఠాపురంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి నిలబడితే వచ్చే ఎన్నికల్లో మేము వచ్చిన తర్వాత మేము ఇది చేస్తా ఉంటారు. మీరు వస్తే కదా మీరు బెదిరించడానికి. మేము వస్తున్నాం, అధికారం స్థాపిస్తున్నాం, సింహాసనం చేజిక్కించుకుంటున్నాం. మీరంటే బెదిరించేది మమ్మల్ని. కేంద్ర ప్రభుత్వం ఎందుకు మేడం పురంధేశ్వరి గారిని రాజమండ్రి ఎంపీగా మనం గెలిపించుకోవాలి? ఇందాక బొత్తుల బలరామకృష్ణ గారు చెప్తా ఉన్నారు, సాగునీరు తాగునీరు కావాలంటే కొన్ని కేంద్ర అనుమతులు తప్పవు. కొన్నిటికి పోలవరం అయితే మన చెరువులు నిండుతాయి. వీళ్ళు లేఅవుట్ వేసిన చెరువుల్ని తిరిగి చెరువులు చేద్దాం. అలాగే పోలవరం పూర్తి చేయాలి. అందరూ దాన్ని పిచ్చి పిచ్చిగా దాన్ని జగన్ ప్రభుత్వం అన్యక్రాంతంగా వాడేశారు. దాన్ని మన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు నాకు ఒకటి చెప్పారు ఆయన కలిసినప్పుడు, వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని ఒక ఏటీఎం లాగా వాడేశారు. దాన్ని ఎనీటైం మనీ లాగా వాడేశారు. అది మనం వచ్చి బాగు చేద్దామంటే నీకు వారి తరఫున మాటిస్తా ఉన్నాను. వచ్చి పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కేంద్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో గోదావరి ప్రక్షాళన కేంద్ర పార్లమెంటుకి మనకి వెళ్ళినప్పుడు ఆమె మంత్రి అవుతారు ఖచ్చితంగా. పురంధేశ్వర గారి ఆధ్వర్యంలో గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో ఒకప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వం